ఈ నెల 23 24 తేదీలలో సిపిఐ జిల్లా మహాసభలను మంచిర్యాలలో నిర్వహించనున్నట్లు నియోజకవర్గ ఇన్‌చార్జ్ రేగుండ్ర చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ మహాసభలకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవైన శంకర్, ఏఐటియూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్యలు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. కాబట్టి జిల్లా సిపిఐ పార్టీ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే జిల్లా మహాసభల్లో జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై భవిష్యత్తులో చేయాల్సిన పోరాటాలపై ప్రణాళిక రూపొందించి తీర్మానాలు చేయడం జరుగుతుందన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాలు, పట్టణంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. వేమనపల్లి మండలంలో సరైన రహదారులు లేవు. బెల్లంపల్లి నుండి వేమనపల్లికి వెళ్లాల్సిన రహదారి అధ్వానంగా తయారైందన్నారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి డిఆర్ శ్రీధర్, సహాయ కార్యదర్శి బియ్యాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 23 24 తేదీలలో మంచిర్యాల సిపిఐ జిల్లా మహాసభలు మంచిర్యాల పట్టణంలో జరగబోతున్నది. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కలవన శంకరన్న, సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారామయ్య గారు, అదేవిధంగా పార్టీ ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు అందరూ పాల్గొంటున్నారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఈ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల్ని భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున కోరుకుంటున్నాను. ఈ 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాసభల సందర్భంగా ఈ జిల్లాలోని పరిస్థితుల మీద, ఇక్కడ సమస్యల మీద, భౌగోళిక అంశాల మీద ఉద్యమ కార్యాచరణను రూపొందించుకొని రానున్న రోజుల్లో పోరాటాల కోసం, అదేవిధంగా ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ అన్ని సమస్యల మీద కొట్లాడడానికి ఈ మహాసభల ద్వారా తీర్మానాలు రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి వేమనపల్లి, అన్నపల్లి, నెన్నెల, భీమిని, కాస్పేట, తాండూరు మండలాలు ఈ బెల్లంపల్లి టౌన్లో మొన్నటికి మొన్న మేము వేమనపల్లికి వెళ్ళినాం. వేమనపల్లి మండలంలో ఏ ఊరికి వెళ్ళినా సరైన రోడ్డు మార్గం లేదు. ముఖ్యంగా ఈ బెల్లంపల్లి నుంచి వేమనపల్లి వరకు బస్ సౌకర్యం లేదు. అక్కడ ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ సమస్య ఉన్నది. కరెంటు పోతే 3 రోజుల దాకా కరెంట్ వచ్చే పరిస్థితి లేదు. కన్నెపల్లి, నెన్నెల, భీమిని విషయానికి వస్తే పోడు భూములు చేసుకుంటున్న రైతులకు పట్టాలున్నాయి, కొంతమందికి పాస్బుక్లు ఉన్నాయి, కానీ వాళ్ళ మీదకి భూముల మీదకి పోయించే పరిస్థితి ఇలా ఫారెస్ట్ అధికారులు చేస్తలేదు. అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది, మీరు అప్లై చేసుకోండి, ఏదైతే 2004 వరకు ఉన్న పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ పోడు పట్టాలు ఇస్తున్నారు. ఇప్పుడు సీజన్, వాళ్ళు విత్తనాలు వేసుకునే సీజన్, వాళ్ళను భూములకు పోనీయకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఉదాహరణకి దండపల్లి మండలం కోవైపోచగూడెం చూడండి, అక్కడ చంటి బిడ్డల తల్లుల్ని కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్ళకు పంపించారు. అయినా మొక్క ఓని దీక్షతోని ఒక తల్లి కాలు బొటన వేలు నరికినా కానీ ఫారెస్ట్ అధికారులు వాళ్ళ మీద చర్యలు లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అక్కడికి మా జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు కూడా వచ్చి వాళ్ళని కలవడం జరిగింది. ఆ సమస్యను రాష్ట్ర పార్టీ దృష్టికి, అదేవిధంగా ఢిల్లీలో పట్టణ కార్యదర్శిగా కామ్రేడ్ డిఆర్ శ్రీధర్ గారిని, అదేవిధంగా సహాయ కార్యదర్శిగా కామ్రేడ్ బిఎల్ ఉపేందర్ గారిని పార్టీ ఎన్నుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ యువ నాయకులు ఈ పట్టణానికి సంబంధించిన అన్ని సమస్యల మీద పార్టీ కోఆర్డినేషన్ ద్వారా పోరాటాలు జరిపి బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడతారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ బెల్లంపల్లి పట్టణ సమితి 20వ మహాసభలు నిన్న అత్యంత ఉత్సాహమైన వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభల సందర్భంగా ఈ బెల్లంపల్లి ప్రాంతానికి ఉండే చరిత్రను, ఈ బెల్లంపల్లి ప్రాంతంలో గతంలో ఉండి అనేక పోరాటాలు నిర్వహించి ప్రజలకు, కార్మిక వర్గ పోరాటాలకు ఆదర్శంగా నిలిచిన నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, సుప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకులు కామ్రేడ్ బాషెట్టి గంగారాం గారు, పోతుగంటి పోశెట్టి గారుల
ఆశయాలకు అనుగుణంగా వారి వారసత్వాన్ని పొందుకుపుచ్చుకొని ఈ బెల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో బెల్లంపల్లి పట్టణ కమిటీ నాయకత్వంలో దీర్ఘకాలిక పోరాటాల ద్వారా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా అదే రకంగా పెద్దలు గౌరవనీయులు కామ్రేడ్ గుండా మల్లేష్ గారి ఆలోచనలకు అనుగుణంగా పోరాటాలు నిర్వహించాలని మహాసభ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది। భవిష్యత్తులో ఈ కమ్యూనిస్ట్ పార్టీకి గత వైభవం తీసుకొచ్చే పద్ధతులల్ల ఈ మహాసభలో నిర్ణయించడం జరిగింది। బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీలో కమ్యూనిస్టుల జెండా ఎగరవేయడానికి ఈ మహాసభలో డిసైడ్ చేయడం జరిగింది। దానికి అనుగుణంగా పోరాటాలు నిర్వహించే దాంట్లో భాగంగానే జాతీయ కార్యవర్గం ఏదైతే నిర్ణయించిందో దాని ఆదేశాలకు అనుగుణంగా పార్టీ నిర్మాణ ప్రతిష్టను పెంపొందించడంలో భాగంగా యువ నాయకత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది। ఆ నిర్ణయం నేపథ్యంలో జాతీయ కార్యవర్గ నిర్ణయానికి అనుగుణంగానే కార్యవర్గాన్ని కౌన్సిల్ని కార్యదర్శిని సహాయ కార్యదర్శిని ఎన్నుకోవడం జరిగింది। కాబట్టి దాని వెలువలో ఈ పోరాటాన్ని నిర్వహించాలి। కాబట్టి ఈ మాసవలో దాదాపుగా ఈ బెల్లంపల్లి పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై కూడా తీర్మానాలు చేయడం జరిగింది। ఈ తీర్మానాలకు సంబంధించిన ముఖ్య అంశాలు ఏవైతున్నాయో ఇవిటిని కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం। కాబట్టి ఈ బెల్లంపల్లి పరిసర ప్రాంతాలలో గత 8 సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న 70 సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న ప్రజలకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని మహాసభ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది। అలాగే గతంలో ఏదైతే ఎన్నికలైనాయో 2014లో తర్వాత 2019లో ఎన్నికలలో కూడా అదే వాగ్దానం చేసిండు ఎమ్మెల్యే గారు దుర్గం చిన్నయ్య, కానీ ఆ వాగ్దానం నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైండు। ఈ సందర్భంలో ఎన్నికలు వస్తాయనే వాతావరణంలల్లా